నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు నూకల జానకిరావు మన ముందున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు కళల పట్ల ఆసక్తి ఉండేది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడము, ఆ పాటలు పాడుకుంటూ అలాగా కాలం వెళ్ళబుచ్చేవాడిని. సరే, ఇందులో ఏదో సాధించాలి, దీని మీద ఉన్నటువంటి మక్కువతోటి 84వ సంవత్సరంలో తిరుపతి సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు శిక్షణ పూర్తి చేశాను. పాట కచేరీలు అప్పట్లో బాగా జరిగాయి. 30 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను సార్, పాట కచేరీలు చాలా ఉధృతంగా జరిగేవి. ఏ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళకి, వాటికి అటప్పుడు నన్ను గాయకుడిగా గుర్తించి ఆర్కెస్ట్రా పాట కచేరీలోకి ఘంటసాల పాటలు పాడేదానికి నన్ను తీసుకున్నారు. మరి ఘంటసాల పాట పాడారన్నారు కదా, ఒక్క పల్లవి మాకు వినిపిస్తారా ఘంటసాల గారిది? రాగమయీరావే అనురాగమయీరావే, రాగమయీరావే. ఈ విధంగా ఎన్ని నాటకాలు ప్రదర్శించారు పౌరాణిక నాటకాలు? దాదాపు 1500 దాకా అయింటాయి సార్. మిగతా పాత్రలు ఏం చేశారు ఇక తర్వాత? తర్వాత దశరథుడు, సతీయాహల్య నాటకంలో గౌతముడు, శ్రీరామ వనవాసంలో రావణుడు, విభీషణుడు, అర్జునుడు, కొన్ని సందర్భాల్లో కృష్ణుడు కూడా వేయవలసి వచ్చింది. వాటిలో మీకు అవార్డులు తెచ్చినవి కానీ ఏమైనా ఉన్నాయి? నాకు భీష్మ నాటకము కడప సవేర్ ఆర్ట్స్లో దాదాపు 25-30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అందులో వేస్తున్నాను కానీ నాకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నాకు నంది రావడం లేదు. నందివాడు ఎలాగని చెప్పేసి ఒక మంచి రైటర్ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారిని, భీష్మ నాటకం రాయండి సార్, దాన్ని చేయాలని. ఇటు యువకుడుగా ఇటు వృద్ధుడుగా అతను ఆల్రెడీ రాసిపెట్టి వేరే ఒక సంస్థకి ఇవ్వాలని ఉన్నాడు అనుకొని ఆ సబ్జెక్టు తీసుకొని నేనే టేకప్ చేసి రాజమండ్రిలో జరిగాయి అప్పుడు 2007 సంవత్సరంలో. అక్కడ నాటకోత్సవాలు జరిగినప్పుడు అందులో పాల్గొన్నాం. పడినప్పుడు 2వ ప్రొడక్షన్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇండివిజువల్ 5 వచ్చాయి. 5 ప్రైజులు వచ్చాయి. మీరు అప్పుడు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, మెయిన్ పాత్ర వేయడము, డైరెక్షను, పోతే శ్రీకృష్ణ పాత్రకు వచ్చింది. అందులో మొత్తం టోటల్గా 5 అవార్డులు వచ్చాయి. అందులో భీష్మాచార్య డైలాగ్ కానీ పద్యం కానీ వినిపిస్తారా మాకు? ధర్మ దేవత లోక పూజిత, ధర్మ దేవత లోక పూజిత, అవిటితనము నుండి నిన్ను ఆదుకొనగలేను, క్షమనే కోరేను, క్షమనే కోరేను ధర్మ దేవత. ఆ తర్వాత ఇంకే పాత్రలు అయితే మీరు మంచి పేరు తెచ్చింది? ఇది సత్యాహలలో గౌతముడు, అది కూడా బంగారం అంది ఫస్ట్ ప్రైజ్. అందులో మీ పాత్ర గౌతముడు హీరోని. గౌతముడు దానికి నిజామాబాద్ నంది అవార్డ్స్ నాటకాలు జరిగినప్పుడు దాసనారాయణరావు గారు చీఫ్ గెస్ట్, అప్పుడు వారి చేతులు మీదుగా తీసుకోవడం జరిగింది. మగారు ఇండివిజువల్ 6 ప్రొడక్షన్ కలిసి 7 నంది అవార్డ్స్ నాటకాలు. కొన్ని ప్రదర్శన మీకు అక్కడ మీ పర్ఫార్మెన్స్ నచ్చి మిమ్మల్ని ప్రశంసించిన వ్యక్తులు కానీ ప్రేక్షకులు కానీ అటువంటి సందర్భం ఏమైనా ఉందా? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు భీష్మ నాటకాన్ని ప్రదర్శనిస్తున్నాము, ఆయనకి ఇన్వైట్ చేశాం నారాయణ రెడ్డి గారిని. సరే, ఏదో రాక తప్పుతుందో, 10 నిమిషాలు వస్తానులే పదండి అన్నాడంట. అన్న తర్వాత హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాయ గానసభ నాటకం మొదలైంది. మొదలు మధ్యలో వచ్చాడండి, వచ్చాడు కూర్చొని నాటకం చూస్తున్నాడు. నాటకం జరుగుతుంటే ఒక పద్యం పాడాను సార్ అందులో నేను, జయము విశేష యోగం అని, అంటే వృద్ధుని క్యారెక్టర్లోనే వస్తుంది ఆ పద్యం కూడా. పాటి నేను పాస్ చేసుకుని మూడ్లో ఉన్నాను, బాగా వెళ్ళిపోయాను. ఏ ఆపాయా అన్నాడు. ఇట్లా చూశాను నారాయణ రెడ్డి గారు. మా ఆర్గనైజర్ గారు పరిచుకుంటూ వచ్చాడు. నారాయణ రెడ్డి గారు ఏంటట అన్న, ఆ పద్యం పాడాలంట మళ్ళీ అంటే వన్స్ మోర్ చెప్పాడు ఆయన. వినపడింది కానీ నేను మూడ్లో ఉన్నాను కాబట్టి పాస్ అయిపోయాను. కంటిన్యూ వెళ్ళిపోయాను. ఆపమన్నాడు, అరుస్తున్నాడు, ఆపన్నాయన్న, అది కూడా వినపడతా ఉంది నాకు. అంటే మళ్ళీ ఆర్గనైజర్ వచ్చి, లేదు ఖచ్చితంగా పాడినట్టు పాడు,
అని చెప్పిన తర్వాత సరే ఓకే ఇంక పెద్ద ఆయన తప్పదని చెప్పేసి జయము విశేషయోగము సుజాతక కర్ములకున్న భోగము జయము పవిత్ర గమ్యము ప్రజాళిని ముద్దిడు దివ్యశక్తి మళ్ళా వలసిపోను అన్నాడు.